విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో సారా వంట అమ్మకాలు చేస్తున్న ఇళ్లపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో ఒక ఇంట్లో సారా తయారీకి నిల్వ ఉంచిన 20 కేజీల అమోనియం ఖాళీ సారా ప్యాకెట్లు లభించాయని మిగిలిన వారి ఇంట్లో ఏమీ దొరకలేదని మహిళా పోలీసులు తెలిపారు. ఇకపై ఎవరైనా సారా వంట అమ్మకాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పై అధికారులు ఆదేశాల మేరకు సంబంధించిన వారికి నోటీసులు ఇవ్వటం జరిగిందన్నారు. అలాగే గ్రామంలో పలువురు మహిళలు మాట్లాడుతూ ఈ సారా వల్ల మా కుటుంబాలు నాశనం అవుతున్నాయని, కావున పై అధికారులు సారా అమ్మకాలను తయారీలను అరికట్టి తమ జీవితాలను బాగు చేయాలని 19 న్యూస్ ద్వారా పై స్థాయి అధికారులకు వేడుకుంటున్నామని తెలిపారు. ఏ పనికి వెళ్ళాడు? తాగడం, నెగడం, తొంగడం, ఆ రిలీఫ్ మళ్ళీ వేసుకోవడానికి వెళ్ళి తాగడం, ఇంకా టార్చర్ పెట్టుకుని ఉంటారు మా యాజమాన్యం. మా ఆయన ఎంత చెప్పినా సరే అంగ తాక్కోనే తిరుగుతుంటాడు, ఎంత చెప్పినా వినడు. 24 గంటలు తాగడానికి నెగడాము తాగడానికే పారిపోతాడు, నెగడాము తాగడానికే పారిపోతాడు. ఓ పని అన్నాడు, పాట అన్నాడు, ఏది అన్నాడు. ఎలా పోషింపబడుతున్నారమ్మా మీరు? అలాగే మరి, నేను కూరకి వెళ్ళడానికి తెచ్చడానికి తినడం ఆతున్నాము, ఏమైనా అంత ఈ కూర వండనేది, అది వండనేది, ఇది వండనేది అంటాడు. అతనికేంటిది, నేనేటి వండుతాను? అలాగే రోజు కుట్టు కూర చేయడము, దించడం నచ్చితే తింటుండు, లేకపోతే తాగడానికి పారిపోతుండు, కలబడుతున్నాడు. పిల్లల కన్నాడు ఇప్పుడు బాబా 5వ తరగతి, తనకు జాయిన్ చేద్దాం, ఇది సెంటుదామని మాట కూడా పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. ఎన్నాళ్ళు బట్టి ఇప్పుడు 5-6 సంవత్సరాలు ఆతింది, ఎంత చెప్పినా వినాడు. మరొకరు ఉన్నారమ్మా చెప్తారు.